పోలింగ్ క్లోజ్ అయినా మే 13వ తేదీన సర్వేపల్లికి పట్టిన మంత్రి కాకాని అనే గ్రహణం తొలగిపోతుందని మాజీ మంత్రి టీడీపీ పోలింగ్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి పట్టణంలోని రమణారెడ్డి కాలనీలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని బాబు సూపర్ సిక్స్ కరపత్రాలను ఇంటింటికి పంచి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ మంత్రి కాకాని దేశంలోని కిరాతకమైన అరాచక పాలనను సర్వేపల్లిలో కొనసాగించారన్నారు. బీజేపీ జనసేన భారీ సభ చిలకలూరుపేటలో సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారు, మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు లక్షలాది మంది అభిమానుల్ని అడ్రస్ చేస్తారు. అక్కడి నుంచే స్టార్ట్ అవుద్ది. ఈరోజు కోడ్ రావటం, రేపు ఆ సభని అడ్రస్ చేయటం, ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు. ఈ మూడు పార్టీల కలయికని ప్రజలు ఆశీర్వదించితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఈరోజు పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ని అసలు టోటల్ బ్యాంక్రప్ట్ అయిన రాష్ట్రాల్లో 4 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది దేశంలో. జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసిపోయినాడు. దాంట్లోంచి బయటపడాలంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కలయికని ప్రజలు ఆశీర్వదించాలా. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం, మనందరి భవిష్యత్తు కోసం, దీంట్లో తేడా లేదు. అట్లే దీనికి ఒక రాజధాని లేకుండా చేశారు. పోలవరం లేదు, పోలవరం అదేదో గోదావరి జిల్లాలకు అనుకుంటే పొరపాటు. అక్కడ ఆ ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా గుంటూరు జిల్లాలకి అక్కడ సర్ప్లస్ వాటర్ మనం వాడుకుంటే శ్రీశైలం వాటర్ మనం రాయలసీమ నెల్లూరు జిల్లాలకి తరలించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. తాత్కాలికంగా పట్టిసీమ అయినా పోలవరం అయిపోతే శాశ్వతంగా రాజధాని లేకుండా చేశారు. పరిశ్రమలు పెట్టుబడులు సర్వనాశనం చేశాడు. ఉన్న కృష్ణపట్నం కంటైనర్ పోర్టు పోయింది. ఈరోజు ఆయన కాకానికి వద్దనంటే ఒక చిన్న సెలవు ఇచ్చున్నాడు. పోర్టు వల్ల చాలా ఉపయోగం. అనవసరమైన వాళ్ళ మీద నిందలు ఇవ్వకండి. అదానీ మీద ఎంత ప్రేమయా నీక? నీ వల్ల నీ పుణ్యం అదానీ కంటైనర్ పోర్టు మెడ్రాస్ తీసుకుపోయినాడు. ఎన్నూరు పోర్టుకి వెళ్ళిపోయింది, కాటుపల్లికి వెళ్ళిపోయింది. ఇక్కడ 10,000 మంది పొట్టగొట్టావు, 1,000 కోట్ల ఆదాయం పోయింది. ఆయన ఈరోజు నేను యాక్ట్లో చూసి ఆయన స్క్రోలింగ్, ఆ పోర్టు వల్ల ఎంతో ఉపయోగము, దాని మీద నిందలేయబాకండి. సిగ్గు శరమ ఉండాలయ్యా. నువ్వు ఒక్కడివి బతికితే కాదయ్యా, 10,000 మంది అయ్యా, 20,000 నుంచి 1,00,000 రూపాయల వరకు జీతాలు వచ్చేవాళ్ళు ఈరోజు ఖాళీగా కూర్చొని భార్య బిడ్డలను ఎట్ట బతికించాలో చెప్పు. ఎందుకు మూతపడిందో చెప్పు. నువ్వు ఒక మంత్రివేనా అంట,
జనవరి 20 నేను చెప్పిన దాకా నీ నోటి గుండా మాట రాలేదే. పరిస్థితులు రాష్ట్రంలో ఏర్పడ్డాయి. కిరాతకమైన అరాచకమైన పాలనలో దేశంలో 2-3 స్థానాల్లో కాకాని నిలబడ్డాడు. ఒక దుర్మార్గమైన ప్రవర్తన. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. నీ కేల్ కథం. నీ ఇంకా నీ పొగురు, నీ అహంకారం, నీ దుర్మార్గాలకి ఫుల్ స్టాప్ పడిపోయింది. వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏంటో పేదోడు, ఒక గిరిజనుడు, ఎవడైనా సరే వాడు పొట్టగొట్టేదానికి నువ్వు రెడీ ఇంట్లో కూర్చొని. దుర్మార్గమే. ఈ కాలనీ కీర్తిశేషులు ఎల్ఎస్ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు దాదాపు 400 చిల్లర ప్లాట్లు ఇప్పి ట్యాంకులు పెట్టి నీళ్లు తొలిచాం. ఈ 5 ఏళ్లలో కనీసం నీ మండలంలో ఒక వాటర్ ట్యాంక్ కట్టించకూడదా? నీటి కొరత తీర్చకూడదా? లే, మేము ఇళ్ల స్థలాలు తెలుగుదేశంది, కరెంట్ సప్లై తెలుగుదేశం, టౌన్ పవర్ సప్లై తెలుగుదేశం, ఆ మరుగుదొడ్డు కొట్టింది తెలుగుదేశం, ఎల్ఈడి బల్బులు వేసింది తెలుగుదేశం, పేరు మాత్రం తండ్రి గారు అంటే మా గౌరవం ఉంది. కానీ ఆయనకి గౌరవమైన పేరు. ఆయన విగ్రహాలు పెడితే అట్టే చేస్తే ఎలసిరి పిచ్చిన కాలనీ ఎలసిరి కీర్తిశేషుడు, మీ నాయన కీర్తిశేషుడు. ఎలసిరి పేరు పెట్టబడలా? పెడితే ఎప్పుడు మారుతావో మాకైతే అర్థం కావడం. నేను ఇప్పుడు ఆయన నా మీద జాలి చూపించినాడు. నేనేదో అడ్డం, నువ్వేంది అడ్డం కొట్టేది? నాకు టికెట్, నువ్వు ఎవడివి? నువ్వు బచ్చా రాజకీయాల్లో, నువ్వు బచ్చా, నువ్వేంది నన్ను అడ్డం కొట్టేది? నీ కెపాసిటీ ఎంత? నిన్ను గురించి ఏమనుకుంటారు జనం? మనిషి బతికేది దోచుకునేదానికి కాదు, మనిషి బతికేది 10 మందికి సాయం చేసేదానికి.